Kiran Dayal gar, please. Yeah. No. అతని పేరు ఏసారి రాజీవ్ గాంధీ. Yes. రాజీవ్ గాంధీ అతను గారు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది సార్, అతను రాజకీయాల్లో చాలా బచ్చా అనిపించింది. సీరియస్ గా అతను బచ్చానే, ఎందుకంటే అనుభవం లేని రాజకీయ నాయకుడు వైసీపీలో ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి గతంలో రెండు మూడు పేర్లు విన్నాడు, ఇది మూడో పేరు. లేకపోతే జైల్లో కూర్చొని లెటర్ అయిపోయి మమ్మల్ని అవగాహన లేదు. మేమేం చెప్తాం, మీరంతా ఎరుపులు కాబట్టి మీ కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. వ్యక్తిగత హరణం ఎందుకయ్యా, విషయం మాట్లాడవయ్యా వీరాసావు అంటే సోది సొల్లు కబుర్లు ఎందుకు, సోది సొల్లు కబుర్లు ఎందుకు విషయం? రాజీవ్ గాంధీ గారు రాగాలి, రాజీవ్ గాంధీ గారు రాగాలి ప్లీజ్. నువ్వేమో వచ్చాను సెక్రెట్ చేయడానికి, నువ్వు రాజీవ్ గాంధీ గారు ఓన్లీ కిరణ్ రాయల్, ఓన్లీ కిరణ్ రాయల్. మరి వ్యక్తిత్వ హరణం చేయకూడదు, ఇది పద్ధతి కాదు. ఎస్ ఎస్, నీకు తప్పు ఉంటే మగాడు అయితే నాకు సమాధానం చెప్పు, చేత కాకపోతే నోరు మూసుకు కూర్చో. జైల్లో కూర్చొని లేఖ రాయాలంటే మీ నాయకుడు జైల్లో కూర్చొని ఎన్ని లేఖలు రాసుంటాడు వాళ్ళ అమ్మా సీడీలకి? ఇక్కడ జైల్లో కూర్చొని లేఖ రాయ్యా, పవన్ కళ్యాణ్ రాయించుకోమని చెప్పి నన్ను బచ్చాను, నీకు నువ్వే పెద్ద పిచ్చోళ్ళగా ఉన్నావు. నీకేం బాధ, మిమ్మల్ని తండ్రి చదివేస్తాను ఈ రాష్ట్రంలో వచ్చి పరిగి నువ్వు ఊరికే నీకు రాజకీయ చెప్పింది, నీకు బచ్చా చెప్పింది కదా, నీకు రాజకీయ అనుభవం. నువ్వు పెద్ద లుచ్చా, నువ్వు పెద్ద లుచ్చా, దోళ తిరిందా, ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడతావు? నువ్వు పెద్ద లుచ్చా, ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడతావు? బచ్చా నిచ్చా అనద్దని ఒకసారి చెప్పా, యాదవ సోది మాట్లాడతారు కబుర్లు, విషయం ఉండదు కానీ చెప్పు బలిపావు నోరంతాని నోరెందుకు ఎందుకు ఊరికా బచ్చా అనుకుని మీరంతా పెద్ద పనికి మాత్రం వేస్ట్ వెళ్ళొచ్చు. నేను అనగా అనలేనేంటి, నీకు సబ్జెక్ట్ తో మాట్లాడు, నువ్వు మగాళ్ళు నాతో సబ్జెక్ట్ మాట్లాడు, ఎందుకు గొడవ? సబ్జెక్ట్ లేదు సోది అందరూ జనసేనలోనే ఉంటారు, ఎందుకు అర్థం కాదు? సంవత్సరం మేము ఉండాలని చెప్పి నువ్వు చెప్పాలి, నువ్వు ఎవడు అసలు మా పార్టీ కార్యకర్త? నువ్వేమైనా జనసేన ఓటర్రా? మీరు సమాధానం అయిపోండి బాబు, నాకేం నష్టం? మీరు వెళ్ళి చంద్రబాబు సంకన ఆగుతాను, చంద్రబాబు బూటకాలు నాగుతాం, మాకేం సంబంధం అంటే నాకోండి వెళ్ళి. మీరు చంద్రబాబు బూటకాలు నాగుతానంటే నాకేం చెప్పి నాకండి వెళ్ళి. మీరు చంద్రబాబు నాయుడు బూటకాలు నాగుతాను, చంద్రబాబు సంకన ఆగుతానంటే నాకండి, మాకేంటి ఇబ్బంది? మీరు రాజకీయ పార్టీకి ఏదో బతకాలని కోరుకోవడం తప్పితే తప్పేం కాదండి. సలహాలు సమాంతం సర్కిల్ పడిపోతాం, సమాంతం సమాధానం అయిపోతాం అంటే అయిపోండి, నాకేంటి నెప్పి? ఎవరు నాకుతున్నాడు ఢిల్లీకి ఇచ్చుకుంపోయి ప్రతిసారి ఎవరు నాకుతున్నాడు మీ నాయకుడు చెప్పు, మీ ఎంపీలు ఎవరు నాకుతున్నాడు ఢిల్లీలో? సత్తాలా బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాకుతున్నాడు చిక్కుతున్నాడు కదా? నో డిబేట్ ఎక్కడో వెళ్తుందండి, స్టాప్. నో నో నో, ఐ డోంట్ అవసరమా ప్లీజ్. రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మీరు ఆగాలి, రాజీవ్ గాంధీ గారు మీరు ఆగాలి. కిరణ్ 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 నాయర్ ఇప్పుడు కాదు, కిరణ్ గారి వ్యాఖ్యలను నేను ఖండించాను, మీరు ఆగాలి. కిరణ్ రాయల్ గారు కండ్రివ్వండి, కిరణ్ రాయల్ గారు మీరు కండ్రివ్వండి, మీరు కండ్రివ్వండి. ఓన్లీ కిరణ్ రాయల్ గారు, ఓన్లీ కిరణ్ రాయల్ గారు. నువ్వు అడగానికి ఎవరు అసలు? మేము 2.5 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, మేము ఉండాలి, నువ్వు ఎవరు చెప్పడానికి డీసీలు ఇస్తారు? నీకు రైట్స్ లేవు, నీ పని ఏమి? నీ పార్టీలో నువ్వు ఏం చేస్తావు? మొత్తం అబద్ధాలు చెప్పడానికి వచ్చావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార ప్రతినిధివాడు, అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధాలు చెప్పు వింటాం, నీ సోది అనుకున్నావు, నచ్చితే మాట్లాడతాం, లేకపోతే కట్ చేస్తాం, అంతేగాని 2.5 సంవత్సరం మీరు ఉండాలి, మీరు లేఖ రాస్తుంది, ఇవన్నీ నీకు అనవసరం. మేము ఎవరిది నాకుతున్నాం దేశం అని తెలుసు. తమరు తమ నాయకుడు ముఖ్యమంత్రి మడమ తప్పని మాట తెప్పని పులి సింహం పంది ఏనుగుంటారు కదా మీ నాయకుడు. మీ నాయకుడు ఢిల్లీకి ఎవరికి నాకుతున్నాడు, ఏం చేస్తున్నాడు, డబ్బులకి ఎవరు అడుక్కుంటున్నాడు, ఇవన్నీ చెప్పాలి కదమ్మా, ఎవరు చెప్పాలి కదమ్మా? మీరు వాళ్ళు ఎదిరించలేరు, నువ్వెవడు బచ్చగడు మాట్లాడడానికి ఏమి, నువ్వు ఒక మాట అనగానే కదా ఇటు నుంచి 100 వస్తాయి, కాబట్టి నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. మేము అలా రాయించుకోలేం, మీ చేతగాని దద్దమ్మలం, పవన్ సీఎం చేసుకోవడం చేతగానోళ్ళు, చంద్రబాబు పోసే కూలీలు, జెండా జనసైనికులు అంటే జెండా కూలీలు, టీడీపీకి రాజకీయంగా మాకు భవిష్యత్తు. విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్, ఓన్లీ విజయ్ కుమార్ గారు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడే ముందు మనకు 10 సంవత్సరాల ముందు నుంచి రాజకీయాలు జరుగుతాయి, ఇంకో 10 సంవత్సరాల ముందు జరుగుతాయి. ఇవాళ మాత్రమే వచ్చేసి నాకు రాజకీయాలు తెలుసు మాట్లాడట,
జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో లైబ్రరీలో చూసుకోమనండి, ఎవరు హైకోర్టు సిబిఐని కేసు ఫైల్ చేయమనింది? ఇది వాస్తవం, ఖచ్చితంగా వాస్తవం. ఏమంటారు, రాష్ట్ర హైకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఉంది. లక్ష కోట్లు నేను చెప్పాను, 43,000 కోట్లు తెలియకపోతే తెలుసుకోవయ్యా, తెలుసుకొని మాట్లాడు. మీ లైబ్రరీ ఉంటే తెలుసుకో, నేను ఇప్పుడు చంద్రబాబు కేసు సంగతి చెప్పు, చంద్రబాబు అందంగా చెప్పలేను, నేను ఒప్పుకుంటా. నువ్వు చాలా అందంగా చెప్పావు కిరణ్, నాకు అంత అందంగా చెప్పను రాదు బాసు, అందుకే నేను స్పష్టంగా చెప్తాను. కేసులు 12 FIR పది సంవత్సరాల నుంచి సిబిఐ కోర్టులు ఉన్నాయి. నువ్వేం మారుతావు చెప్పు, ఏం మారుతావు? ఓనామాలు నేర్చుకుంటున్నాడు, రిలీజ్ అయినాయా లేదా, ఛార్జీలు ఛార్జీలు పోయి 15,000 కోట్ల మేరకు ఆరోపణలు, అందులో 9,000 కోట్లు ఇవన్నీ చేసి తెలుసుకున్నారని చెప్పిన నీ చెవులో శేషాలు పోస్తున్నారా? 43,000 కోట్లని వాయినప్పుడు పరిమాణ వాళ్ళు అందరూ తాళ తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు? నీళ్ళందరూ ఏం చేస్తారు? జరుగుతున్న నిజాన్ని అబ్జర్వ్ చేయకుండా, జరుగుతున్న నిజాన్ని అబ్జర్వ్ చేయకుండా ఒకటే మైండ్ లో ప్రిపేర్ అయ్యి వచ్చి కోట్లు 35 కేసులున్నాయి, 43,000 కోట్ల రూపాయలతో సిఐడి మీద ఒక 2-3 కేసులు పెట్టి ఎగిచేట చెప్పు. 35,000 కోట్లు 43,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు ఆరోపణలు చేయరాజీవ్ గాంధీ గారు ప్లీజ్ విజయ్ కుమార్ గారు మాట్లాడండి. రాజీవ్ గాంధీ గారు ప్లీజ్, రాజీవ్ గాంధీ గారు ప్లీజ్, నో దిస్ ఇస్ ద టైం టు విజయ్ కుమార్.